పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను కనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరం గలవాడు కాడు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించాను. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. మా నిమిత్తం మిమ్మల్ని మీరు అర్పించుకుని మా పాప పరిహారాన్ని ఒక్కసారే ఒక్క బలి ద్వారా నెరవేర్చి ముగించినందుకు మీకు స్తోత్రాలు. మా రక్షణ సంపూర్ణమైంది. మమ్మల్ని శాశ్వతంగా రక్షించడానికి మీరు నిరంతరం మా కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి వాడు, మీకు స్తోత్రాలు. మీ శక్తి, మీ ప్రణాళిక, మీ ఏర్పాటు ఏమని వర్ణించగలం? బలహీనత గల మనుషులు మమ్మల్ని రక్షించలేరు. సంపూర్ణ సిద్ధి పొందిన మీ కుమారుడు మమ్మల్ని రక్షించగలడు. అటువంటి గొప్ప ఏర్పాటు మా కొరకు చేసి మీ కుమారుడిని మా కొరకు అప్పగించడానికి మీరు వెనుక తీయనటువంటి వాడు, మీకు స్తోత్రాలు. మీ వంటి వాడు లేరు, మీ కుమారుని వంటి వాడు లేడు, మీకు స్తోత్రాలు. దేవా, మా విశ్వాసానికి కర్తదాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు మేము చూడడానికి, ఆయనను తలంచుకోవడానికి, ఆయన మీద లక్ష్యం ఉంచడానికి మాకు సహాయం చేయండి. మమ్మల్ని మీతో సమాధానం పరచుకోవడానికి మీ కుమారుని మధ్యవర్తిగా పెట్టారు. ఆయనది విశ్వాసం నుంచి మన ఆజ్ఞ ఇచ్చారు. కాబట్టి మీ కుమారుడిని ఆరాధించడానికి, ప్రేమించడానికి, వెంబడించడానికి, విశ్వసించడానికి మాకు సహాయం చేయండి. ఆయన మీద నుండి మా మనసు తొలగిపోకున్నట్లు, మా లక్ష్యం తప్పకుండానట్లు చేయండి. మీ నామానికి మహిమ ఘనత ఆరోపిస్తూ నన్ను మమ్మల్ని మీ వాక్యం చేత బలపరిచి, ఆదరించి, నూతనపరిచి, సంతృప్తిపరచవలసిందని, మీరు మాట్లాడవలసిందని, దీనులంగా సిద్ధ మనసుతో మీ స్వరం కొరకు కనిపెడుతూ మీ వైపే చూస్తూ మీ బల కొరకు మమ్మల్ని సిద్ధపరచవలసిందని యేసునామను వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వం లేవీయ యాజకత్వం కంటే ఎంత శ్రేష్టమైందో పదే పదే భక్తుడు చెబుతూ హెబ్రీ 7:20-28 వరకు మూడు కారణాలు చూపిస్తున్నాడు. యేసుక్రీస్తు యొక్క ప్రధాన యాజకత్వం ఎందుకు మిగతా యాజకుల కంటే ఉన్నతమైందో, శ్రేష్టమైందో. మొదటిది, ఆయన మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపాడాడు. మరి శ్రేష్టమైన యాజకుడు మరి శ్రేష్టమైన నిబంధనకు గ్యారంటీ అయ్యాడు. పోయిన వారం మనం దాన్ని చూసాం. రెండవది, యేసుక్రీస్తు మార్పు లేని యాజకత్వం కలిగిన వాడు. ఎందుకంటే నిరంతరం ఉన్నవాడు కాబట్టి. కాబట్టి ఆయన నిరంతరం సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడు, నిరంతర రక్షకుడు ఆయన. యాజకులు కొంతకాలం యాజకత్వం చేసేవారు. వారు మరణించినా లేదా వారి రిటైర్మెంట్ టైం దగ్గరికి వచ్చినా వారు యాజకత్వాన్ని ముగించేవారు. కానీ ఈయన నిరంతరం జీవిస్తున్నాడు కాబట్టి నిరంతర యాజకత్వాన్ని చేస్తూ ఉన్నాడు. మన పక్షంగా నిరంతరం దేవుని ఎదుట విజ్ఞాపనం చేస్తూ ఉన్నాడు. మూడవది, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు,
పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కూడా మిక్కిలి హెచ్చైన వాడు, ఎట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు అంటున్నాడు. కాబట్టి మిగిలిన యాజకుల కంటే ఈయన ఎంత శ్రేష్ఠుడో, ఎంత సాటి లేనివాడో, ఎంత పోల్చడానికి ఆయన లాంటి వారు ఎవరు లేనంతగా ఎంత శ్రేష్ఠుడో మనం చూస్తూ ఉన్నాం. మరి పాత నిబంధనలో ఉండేటువంటి యాజకత్వాన్ని ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడు. ఎందుకు పెట్టాడు? అసలైన యాజకునికి పోలికగా సదృశ్యంగా పెట్టాడు. మనం చక్కని ఉదాహరణ చెప్పుకున్నాం. ఒక పెద్ద ఏడంతస్తుల అపార్ట్మెంట్స్ కడుతున్నారు అనుకుందాం. దానికి డిజైన్ ముందుగానే తయారు చేసేసి కొలతలతో పాటు ఆఖరికి ఎలివేషన్తో పాటు రంగులతో పాటు ఫ్లెక్సీలో ప్రింట్ చేసేసి ఆ ఖాళీ స్థలంలో పెట్టారు. చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది, ఓహో ఈ ఖాళీ ప్రదేశంలో ఇంత అద్భుతమైన కట్టడం రాబోతుందన్నమాట అని. ఖాళీ స్థలంలో ఇంత అద్భుతమైన కొత్త కట్టడం రాబోతుందన్నమాట అని. ఇక పునాది తీశారు, రకరకాల మెషిన్స్ వచ్చినాయి, బుల్డోజర్స్ లేకపోతే క్రేన్స్ వచ్చినాయి, అన్నీ ఒక్కొక్కటి పని చేసుకుంటా ఉన్నాయి, చేస్తూ ఉన్నారు. ఆఖరికి బిల్డింగ్ తయారైపోయింది, రంగులు వేసేసారు, ఓపెనింగ్ అయిపోయింది. ఈ ఫ్లెక్సీ అంతకంతకు రంగు వెళ్ళిపోయి లూజ్ అయిపోయి టైట్గా బిగించి పెట్టారు, కానీ కొంతకాలం లూజ్ అయిపోయి రంగు వెళ్ళిపోయి చిరిగిపోతూ ఉంది. బిల్డింగ్ తయారయ్యాక దీని అవసరం లేదు కాబట్టి దేన్నైతే సూచించడానికి దేనికోసం అయితే నమూనాగా ఉందో అసలుది వచ్చేసిన తర్వాత దీని అవసరం లేదు కాబట్టి దీన్ని తీసేస్తా. పెట్టింది ఎవరు? యజమానే. కానీ దాని పని అయిపోయింది, అది అసంపూర్ణమైంది, తాత్కాలికమైంది కాబట్టి దాన్ని పక్కకు తీసేసినట్లు యాజకత్వాన్ని, మందిరం దాంట్లో ఉండేటువంటి పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసే తెర, అక్కడ బలిపీఠం, కరుణాపీఠం, ఇవన్నీ సాదృశ్యం ఉన్నాయి కాబట్టి వాటిని తీసేయడం జరుగుతుంది. అయితే పాత నిబంధన క్రింద ఉండేటువంటి నమూనాలన్నీ చెడ్డవా? కాదు, దేవుడు చెడ్డవి పెట్టడుగా, అవి మంచివి. కానీ యేసుక్రీస్తు ఆయన యాజకత్వం శ్రేష్టమైంది. ది ఓల్డ్ వాజ్ గుడ్, ద న్యూ వాజ్ బెటర్. ది ఓల్డ్ వాజ్ గుడ్ బట్ ద న్యూ వాజ్ బెటర్. శ్రేష్టమైంది ఇచ్చాడు, శాశ్వతమైంది ఇచ్చాడు, అసలైంది ఇచ్చాడు క్రీస్తులో. కాబట్టి క్రీస్తు మిగతా నమూనాలన్నిటికంటే పోల్చలేనంత శ్రేష్ఠుడు ఆయన. కాబట్టి పాత ఒడంబడిక క్రింద దేవుడు పెట్టినటువంటి యాజకత్వం, బలియర్పణలు అసంపూర్ణమైనవి కాబట్టి తాత్కాలికమైనవి. వాటి పని అవి చక్కగా నెరవేర్చినాయి. దేనికైతే సూచనగా ఉండాలో సూచనగా ఉండి తమకు దేవుడు పెట్టిన ఉద్దేశాన్ని నెరవేర్చినాయి. ఇంకా చెప్పాలంటే పాత ఉడంబడిక ఎంత మంచిది అంటే దేవుని జ్ఞానంతో పెట్టింది, దేవుని నీతితో కూడిన ఆయన చిత్తాన్ని బట్టి జరిగింది. పాపాన్ని అదుపులో పెట్టడానికి ఆజ్ఞలు, ధర్మశాస్త్రం అవసరమైంది. అంతేకాదు భక్తిని పెంచడానికి ఈ ధర్మశాస్త్రం, దాని విధులు ఇవన్నీ ఉపయోగపడ్డాయి, వాటి పని అవి నెరవేర్చినాయి. అంతేకాదు ఈ పాత ఒడంబడిక క్రింద దేవుడిచ్చిన ధర్మశాస్త్రం మరొక ఉద్దేశాన్ని కలిగి ఉన్నది. ఏంటి అంటే నిజానికి అసలైన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు. ఇక మరొక ప్రధాన యాజకుడు ఉండడు. 7:25 చాలా సౌందర్యమైన
బైబిల్లో ఉండేటువంటి వచనాల్లో అద్భుతమైన వచనాల్లో ఒకటి అని చెప్పుకున్నాం. ఎందుకు? యోహాను 3:16 వలె 7:25 కూడా సువార్త సారాంశం కలిగినటువంటి వచనం. ఒక వారం చూసాం మన రక్షణకు ఆధారం ఏంటి అంటే ఆయన నిత్యం ఉంటూ ఉన్నాడు కాబట్టి, నిరంతరం జీవిస్తున్నాడు కాబట్టి, నిరంతరం మన కొరకు విజ్ఞాపనం చేస్తూ మన రక్షణను శాశ్వతంగా సుసాధ్యం చేస్తూ ఉన్నాడు. మన రక్షణకు ఆధారం ఆయన నిరంతరం జీవించడం. మన రక్షణకు శక్తి యేసుక్రీస్తు శక్తి. ఆయన శక్తిమంతుడు, ఆయన శక్తి గలవాడు, సంపూర్ణంగా రక్షించటకు శక్తిమంతుడై ఉన్నాడు అంటున్నాడు. మన రక్షణ ఒక శక్తి యేసుక్రీస్తు శక్తి. రక్షణ ఒక స్వభావం ఏంటి అంటే తన ద్వారా దేవుని ఎందుకు వచ్చి వారి పక్షం అంటున్నాడు. అంటే రక్షణలో ఏం జరుగుతుందంటే దేవుడు కాదు యేసుక్రీస్తు తన ద్వారా దేవుని దగ్గరకు తెస్తూ ఉన్నాడు ప్రజలను. ఓకే, సో రక్షణ అంటే ఏంటి అర్థం? పాపులంగా దేవునికి దూరమైన మనల్ని, మన పాపాన్ని పరిహరించి దేవునితో సమాధానపరిచి మనల్ని తిరిగి దేవుని దగ్గరకు తేవడం. బ్రింగింగ్ సిన్నర్స్ నియర్ టు ద హోలీ గాడ్ ఈజ్ సాల్వేషన్. రక్షణలో జరిగేది పాపులు, దేవునికి దూరస్తులు, దేవునికి శత్రువులు, వారిని దేవుని దగ్గరకు తేవడం, ఇది రక్షణ. ఎవరిని రక్షిస్తాడు? తన ద్వారా దేవుని దగ్గరకు వారి పక్షమున వారిని రక్షించడానికైనా శక్తివంతుడు అంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారానే రక్షణ. దేవుని దగ్గరకు, దేవుని సన్నిధికి, ఆయన రాజ్యానికి ఎవరైనా చేరాలి అంటే మార్గం ఏంటి? యేసుక్రీస్తు ద్వారానే. ఆయన ఏమన్నాడు? 14:6 నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు చేరలేడు అన్నాడు. అంటే నిర్మోహమాటంగా, సందిగ్ధం లేకుండా స్పష్టంగా చెప్పేశాడు ఆయన. ఆయన ద్వారానే ఎవరైనా పరలోకం చేరేది. మన రక్షణ యొక్క భద్రత ఏంటి? భద్రత ఏంటి అంటే ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం ప్రాణం పెట్టాడు, మరి ఇప్పుడు కూడా దాని ఎఫెక్ట్ ఉంటుందా లేకపోతే ఇప్పుడేంటి అని ఎవరైనా అనుకోకుండా ఆయన నిరంతరం తండ్రి కుడిపార్శ్వం నుండి మన పక్షంగా ఇప్పుడు కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది మన భద్రత. ప్రస్తుతం మన పక్షంగా తండ్రి దగ్గర విజ్ఞాపన చేసే ఆయన కుమారుడే ఉన్నాడు. అవసరం ఏంటని మీరు అనవచ్చు. చూడండి సైతాన్ ఏం చేస్తున్నాడు. ప్రకటన 12:10 మరి ఒక గొప్ప స్వరము పరలోక మంది ఇలాగూ చెప్పట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. చూసారా వాడు ఏం చేస్తున్నాడు? దేవుని ఎదుట సహోదరుల మీద, మన సహోదరుల మీద అప్పుడప్పుడు అడిగి పనే లేదు. అడిగి రాత్రింబగళ్ళు నేరం మోపుతున్నాడు దేవుని ఎదుట. కొన్ని నేరాలు న్యాయమైనవి, కొన్ని నేరాలు అన్యాయమైనవి, అపనిందలు. ఇంతది ఇంత చేసి చెప్తాడు అన్నమాట. మన బలహీనతను తీసుకెళ్ళి అక్కడ చెప్తున్నాడు అండి. చెవిలో ఊదుతాడు చెడు తలంపు. వాళ్ళు మన దగ్గరకు వచ్చి అంటాడు, నువ్వు దేవుని బిడ్డవా, నీకు ఇలాంటి తలంపులు వస్తూ ఉంటే నువ్వు రక్షింపబడ్డావా అంటాడు. వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళేమంటాడు, చూసావా చూసావా ఇలాంటి చెడ్డ తలంపులు ఉన్నాయి అతనిలో అంటాడు అన్నమాట. భూమి మీదేమో మనల్ని నిందిస్తాడు, శోధించి నిందిస్తాడు. పరలోకానికి వెళ్ళేమో మన మీద అపనిందలు వేస్తాడు. అపవాది అంటే అర్థమేంటి? అపవాదాలు వేసేవాడు అని అర్థం. నిందలు మోపేవాడు అని అర్థం. అపవాదం అంటే ఏంటి? నిందలు మోపేవాడు అని అర్థం. కాబట్టి రాత్రింబగళ్ళు మన గురించి శత్రువు దేవుని ఎదుట నిందలు మోపుతూ ఉంటే అవి వాస్తవాలైనప్పుడు తండ్రి ఏం చేయాలి? మనకి శిక్షలు పంపిస్తూ ఉండాలి.
కానీ యేసుక్రీస్తు విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని చేయొచ్చు? అవన్నీ నా అకౌంట్లో వేయి, నేను ఎప్పుడో వీటి కోసం వెల చెల్లించేశాను అంటాడు. యేసుక్రీస్తు నిత్యం ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తండ్రి కుడి పార్శ్వాన ఉండి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అసలు పరలోకంలో ఏమని ప్రార్థన చేస్తాడో తెలుసా మన కోసం? రుచి చూపించడానికి భూమి మీదే ఆయన చెప్పాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా ప్రధాన యాజకత్వపు ప్రార్థన, జీసస్ క్రైస్ట్ హై ప్రీస్ట్లీ ప్రేయర్ అంటాం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో తన ప్రజల కోసం తను ఎటువంటి విషయాలు విజ్ఞాపన చేశాడు, వీరిని సత్యం అందు ప్రతిష్ఠ చేయి, నీ వాక్యమే సత్యం అని. వీరిని లోకం నుంచి తీసుకోవాలని ప్రార్థించట్లేదు, కానీ దుష్టు నుంచి వీరిని కాపాడమని ప్రార్థిస్తున్నాను అన్నాడు. వీరందరూ ఐక్యంగా ఉండాలని వీరి కోసం ప్రార్థిస్తున్నాను అన్నాడు. వీరు నా మహిమను చూడాలి నా రాజ్యంలో అని వీరి కోసం ప్రార్థిస్తున్నాను అన్నాడు. కాబట్టి ఆయన మన పక్షంగా ఏమేమి విజ్ఞాపనం చేస్తాడో ముందుగానే రుచి ఇచ్చాడు. మరొక విజ్ఞాపన ఏంటో తెలుసా? చూడండి, లూకా సువార్త 22 31-32 వచనాలు. లూకా సువార్త 22:31-32 వచనాలు. సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనిను, గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకుంటుని నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. కాబట్టి శత్రు ఉద్దేశం ఏంటి? ఇక్కడ మనల్నేమో గలిబిలి చేసేయాలి అని, గోధుమలు జల్లించినట్టు జల్లించేయాలని, కుదిపేయాలని, అస్థిరం చేసేయాలని, భయపెట్టేయాలని వాడి ఉద్దేశం. అలాంటి టైంలో మన నమ్మిక తప్పిపోవచ్చు. యేసుక్రీస్తు మన కోసం ఏమని విజ్ఞాపన చేస్తున్నాడో తెలుసా? తండ్రి, వీరిని సత్యంలో స్థిరపరచు, విశ్వాసంలో స్థిరపరచు, వీరి నమ్మిక నుంచి తప్పిపోకున్నట్లు వీరిని కాపాడు అని విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా ఇంకా ఈరోజు ఇక్కడ ఉన్నాం, ఎన్ని శోధనలు వచ్చినా ఇంకా ప్రభు పట్ల కృతజ్ఞతతోనే అభిమానంతోనే ఉన్నాం. ఎంతమంది నిందించారో, ఎన్ని కుక్కలు మురుగునీయో మనల్ని భయపెట్టడానికి, ఏమండి ఎన్ని కుక్కలు మురుగునీయో మన మీద, ఇంకా ఇక్కడ ఉన్నాం, ఇంకా భక్తిలో ఉన్నాం, మన నమ్మిక తప్పిపోకున్నట్లు ప్రభు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన రక్షణ భరోసాతో కూడింది, సెక్యూరిటీతో కూడి, భద్రతతో కూడింది. ఎందుకు? ఇంకా ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు, నిరంతరం విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. శత్రువు పడద్రోయబడే వరకే వాడు నిందలు మోపగలిగింది. వాడు నిరంతరం నిందలు మోపలేడు సుమా, ఒక టైం వస్తుంది వాడిని పరలోకం నుంచి, అంటే ఇప్పుడు ప్రస్తుతం వాడు పడద్రోయబడిన కొంత లెక్క వరకు వాడు వెళ్ళి నిందలు మోపడానికి అవకాశం ఉంది. యోబు విషయంలో అదే జరిగింది కదా. అయితే ఒకరోజు వస్తుంది వాడిక మరి తిరిగి దేవుని సన్నిధికి, పరలోకానికి ఏ స్థాయిలోకి కూడా రాకున్నట్లు వాడిని పాతాళంలో బంధిస్తాడు. వాడికి నిందలు మోపడానికి అవకాశం లేదు ఇక వాడికి. వీడు మోపే నిందలు తాత్కాలికమైనవే, కానీ ప్రభు చేసే విజ్ఞాపన నిరంతరమే. ఎందుకు నిరంతరం అవసరం? వాడు లేకపోయినా మనకున్నాయిగా కొన్ని బలహీనతలు, కాబట్టి మనం బలహీనలం. ఆయన ప్రేమించవలసినంత ప్రేమించలేం. ఒకవేళ పాపం చేయకపోవచ్చు, కానీ నీతి జరిగించకపోవచ్చు. పాపం రెండు రకాలని చెప్పుకున్నాం, యాక్టివ్ సిన్ అండ్ ప్యాసివ్ సిన్ అని. యాక్టివ్ సిన్ అంటే చురుకుగా వద్దు అన్నది చేసేది ఒక రకమైతే, ప్యాసివ్ సిన్ అంటే నాకెందుకులే అని చేయవలసిన మంచిని చేయకుండా నిర్లక్ష్యం కనుపరచడం, తప్పు చేయడం, మంచి చేయకపోవడం. ఇలాంటి బలహీనమైన మనకు భూమి మీద నుండి పరిశుద్ధాత్ముడు మన కొరకు విజ్ఞాపనం చేస్తూ ఉండగా, పరలోకంలోనే తండ్రి కుడి పార్శ్వాన
మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువే తండ్రితో విజ్ఞాపనం చేస్తూ ఉండడం మన రక్షణకు శాశ్వతమైన భరోసా ఇచ్చేది. ఆయన మనందరినీ తండ్రి దగ్గరకు తేగలడు. ఎబ్రీ 2:10 చూడండి, ఆయన ఎంత శక్తిమంతుడు, ఆయన ఎంత గొప్పవాడు అంటే, ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా సంపూర్ణంగా చేయటానికి తగును. చూసారా, అనేకులైన కుమారులను మహిమకు తెస్తూ ఉన్నాడు. హీఈస్ ఏబుల్ టు బ్రింగ్ అస్ టు గ్లోరీ. అంతేకాదు, ఈలోగా మనం ఎదుర్కొనే విషమ పరీక్షలలో మనకు సహాయపడగలడు. 18 అంటున్నాడు, 2:18, తాను శోధింపబడి శ్రమ పొందను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. శ్రమల్లో, విషమ పరీక్షలలో, శత్రు భయపడుతున్న పరిస్థితుల్లో మనకు సహాయం చేయగలవాడే, మహిమకు తేగలడు. అంతేకాదు, మన నమ్మకాన్ని మనం వదలకుండా చేపట్టేటట్లు చేయగలడు. 3:6, అయితే క్రీస్తు కుమారుడైండి ఆయన ఇంటి మీద నమ్మకం ఉన్నాడు, ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహము తుదమట్టుకు స్థిరంగా చేపట్టినాడు. మనమే ఆయన ఇలా స్థిరంగా చేపట్టేటట్లు మనల్ని స్థిరపరచగలిగినటువంటి వాడు. 4:16, కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసమతకు చేరుదాం. మనకి సమయోచితమైన సహాయాన్ని చేసేవాడు తప్పిపోకుండా, మన విశ్వాసాన్ని వదలకుండా మనల్ని కాపాడేవాడు, మన ఆత్మకు లంగరవలే ఉన్నటువంటి వాడు. మన రక్షకుడు శక్తిమంతుడైన రక్షకుడు, నిరంతరం జీవించేవాడు, మన దేవుని యద్దకు మహిమలోనికి తెచ్చేటువంటి వాడు. మిగిలిన యాజకుల కంటే ఈ యాజకుడు ఎందుకు శ్రేష్టమైన వాడో 3వ కారణం, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. పాత నిబంధన కాలంలో ఉండేటువంటి లేవీయులైన యాజకులు అందరూ పాపులే, ఎందుకు అందరూ మనుషులు కాబట్టి. వారందరికీ ప్రజల పక్షంగా యాజకత్వం చేస్తూ వారి పాప పరిహారం కోసం బలులు అర్పించక ముందు ఆ పని చేయడానికి, తమకు అర్హత కలగడానికి, తమ పాపులు కాబట్టి ముందు తమ పాపాల కోసం బలులు అర్పించుకోవాలి. డాక్టర్ గారు ఆపరేషన్ చేసే ముందు ఆయన చేతులు కడుక్కోవాలి ముందు. ఎందుకు? ఈయన వల్ల, ఈ చేతుల మురికి వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ రావచ్చు, చచ్చిపోవచ్చు పేషెంట్. ఒక టైంలో ఈ విషయం తెలియక ఇంగ్లాండ్లో ఆపరేషన్ల మీద ఆపరేషన్లు చేస్తున్నారు, ప్రజలు ఇన్ఫెక్షన్ వచ్చి చచ్చిపోతున్నారంట. ఏంటో అర్థం కాలేదంట డాక్టర్లకు చాలా కాలం. తర్వాత మన చేతులకి ఏదో మురుకుండి ఉంటుందేమో, దీనివల్ల మనమే వాళ్ళకి ఇన్ఫెక్షన్ సోకేటట్టు చేస్తున్నామేమో అని చెప్పి ప్రయోగాత్మకంగా ముందు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి అని పెట్టారు. చేయి కడుక్కున్న తర్వాత డాక్టర్లు చేతులు కిందకి పెట్టరు, ఎందుకు, ఈ మురికి మళ్ళీ కిందకు వస్తుందేమో కాబట్టి ఇలాగే పెట్టుకుంటారు. ఆపరేషన్కి వెళ్ళే ముందు చేతులు ఆరేదాకా ఇలాగ పెట్టుకుంటారు, తర్వాత గ్లవ్స్ వేసుకుంటారు, శుభ్రంగా కడుక్కోవాలి. యాజకుడు మరొకరి పాప పరిహారం కోసం బలి ఇవ్వకముందు తనకు అర్హత ఉండాలి కదా, ఎందుకు, తాను మురికివాడు, తను పాపి కదా. కాబట్టి తన కోసం ముందు బలి అర్పించుకుని తర్వాత మిగిలిన వారి కోసం బలి అర్పించేవాడు. మన ప్రధాన యాజకుడు అలాంటి వాడు కాడు. ఈయన ఎవరు చెప్పండి? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశం మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు. సరిపోయినవాడు అంటే ఏంటి అర్థం? కింద మాట ఉంది, తగినవాడు అంటే అర్థం ఏంటి? చాలు. ఒక విషయం ఏంటి తెలుసా? అలా ఉంటేనే రక్షించగలడు మనల్ని. తగినవాడు, సరిపోయినవాడు అంటే అర్థం ఏంటంటే, అలా కాకపోతే మన రక్షకుడు కాకపోను ఆయన.
ఆయన పరిశుద్ధుడు కాకపోతే మనల్ని పరిశుద్ధపరచగలరా? రాజమండ్రిలో ఒక హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ గారి రూమ్ బయట తిరుపతి అతని బొమ్మ ఉంది, ఇటో భార్య అటో భార్య. మరి ఇలాంటిది పెట్టుకుని ఎలా పూజ చేస్తారో అర్థం కాదు. మనకంటే దారుణం కాదా? ఈ వేల్పూరియాలు చూడండి, ఇక గుడిని కళ్ళెత్తి చూడలేరు మీరు. ఊరోళ్ళు ఎలా బతుకుతున్నారో ఏంటో. సిగ్గుపడాల్సిన విషయాలను అతిశయిస్తున్నారు, రహస్యంగా దాచుకోవాల్సిన విషయాలు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. అర్థమవుతుంది వాళ్ళు అనర్హులు అన్న సంగతి. ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు, ఒక గుడ్డివాడు మరొక గుడ్డివానికి త్రోవ చూపలేడు. ఇద్దరు వెళ్ళి కోతలో పడతారు. జైల్లో ఉన్న ఒక వ్యక్తి మరొక జైల్లో ఉన్న వ్యక్తికి బెయిల్ ఇవ్వలేడు, హక్కు లేదు అతనికి. ఒక పాపి మరొక పాపిని రక్షించలేడు. యేసుక్రీస్తు పవిత్రుడు కాబట్టి మనకు రక్షకుడు అయ్యాడు. ఈయన మనకు తగినవాడు అంటే అర్థం, ఇలాంటి వాడే రక్షించగల సామర్థ్యం గలవాడు. ఈయనే తగినవాడు. హీఈస్ ఫిట్టింగ్, హీఈస్ ఏబుల్. ఇలాంటి వాడే మనకు తగినవాడు, లేకపోతే మరొకటి మనం రక్షించలేడు అన్నమాట. తగినవాడు అంటే అర్థమవుతుందా? అర్హత కలిగిన వాడని, తగిన లక్షణాలు ఉన్నటువంటి వాడని, రక్షించగల సామర్థ్యం కలిగినటువంటి వాడని, సరిపోయినటువంటి వాడు. హీ హ్యాస్ టు బీ నెసెసరీలీ హౌలీ టు మేక్ అస్ హౌలీ. మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి తాను మొదట పరిశుద్ధుడై ఉండాలి. ఒకవేళ తను పవిత్రుడు కాకపోయింటే తన కోసం బలర్పించుకోవాల్సి వచ్చును, నిత్యం అర్పిస్తూ ఉండవలసి వచ్చును. ఇక అప్పుడు మన రక్షణ స్థిరమైంది, శాశ్వతమైందని చెప్పడానికి అవకాశం లేక ఏమో. ఒకవేళ ఆయన చేసుకోకపోతే తన కోసం బలి ఎలా ఉన్నా ఆలోచించండి. మన రక్షకుడు మనకు చాలిన వాడు, సరిపోయిన వాడు, మనం రక్షించగల సామర్థ్యం కలిగిన వాడై ఉండాలంటే ఆయన పరిశుద్ధుడై ఉండాలి. ఆ పరిశుద్ధుడు శాశ్వతుడై ఉండాలి. సంపూర్ణ ప్రధాన యాజకుడై ఉండాలి. మన ప్రభు అలాంటి వాడే. మనల్ని కూడా పరిశుద్ధులు అంటున్నాడు, పవిత్రులు అంటున్నాడు. కానీ మనం యేసుక్రీస్తును నమ్మిన కారణాన్ని బట్టి పవిత్రులుగా చేయబడ్డాం, పవిత్రులుగా ఎంచబడుతున్నాం మనం. గమనించండి ఈ పదాలు, పవిత్రులుగా ఎంచబడుతూ ఉన్నాం. చూడండి, సిలువలో డబుల్ ఇంపిటేషన్ అంటాం, అంటే ఒక ఎక్స్చేంజ్ జరిగింది. ఏంటి? సిలువలో ప్రభు భరించిన పాపం ఆయనది కాదు, మనది. ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి నీతి మనది కాదు, ఆయనది. 33 సంవత్సరాలు ఆయన ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని అంతటినీ సంపూర్ణంగా మచ్చ లేకుండా, లోటు లేకుండా నెరవేర్చాడు. ఆయన నెరవేర్చిన నీతిని మనకు ఆపాదిస్తున్నాడు, మనం జరిగించిన పాపాన్ని తాను భరిస్తున్నాడు. కాబట్టి మనం నీతిమంతులం అని అంటే అర్థం ఈ నీతి మంద కాదు, ఆయనది. కానీ ఆయన నీతి ఆయన సొంతది. ఆయన ప్రారంభం నుండి నీతిమంతుడు, ఎల్లప్పుడూ నీతిమంతుడు. ఒకసారి నేను మోటార్ సైకిల్ మీద గూడెం వెళ్తూ ఉంటే బైపాస్ సెంటర్లో ఒక ఆయన లిఫ్ట్ అడిగాడు. సువార్త చెప్పడానికి భలే అవకాశం, వాళ్ళకి సహాయం చేశాం కాబట్టి వింటారని చెప్పి ఎక్కించుకుంటూ ఉంటాను నేను. అతను ఎక్కిన తర్వాత కొద్దిసేపటికి ఏ ఊరు వెళ్తున్నారు, ఏంటి, మీరేం పని చేస్తారు అన్నీ అడిగి ప్రభు గురించి చెబుతా ఉంటే తాను వాళ్ళ గురువు ఎవడో ఉన్నాడు అతని గురించి చెప్తున్నాడు. ఎన్నో 60-70 సార్లు ప్రపంచం అంతా తిరిగాడండి అన్నాడు.
నేను అన్నాను దొంగలు కూడా తిరుగుతారా అన్న, ప్రపంచం అన్ని దేశాలు తిరిగేయడం గొప్పే ఉంది చెప్పండి, అన్ని రకాలలో తిరుగుతారు కదా, దాన్ని దేవుడుగా ఉండడానికి అర్హతగా ఎంచడం తప్పు కదా. నేను అన్నాను మరి మీరు పూజించే నామాలు మరి ఇన్ని గోపికలతో వ్యవహారాలు నడిపి లేకపోతే అబద్ధాలు ఆడి దొంగతనాలు చేసి పారిపోయి మోసపూరితంగా బాణాలేయమని ఇలా చెప్పినటువంటి వాళ్ళు నీతిమంతులుగా అవుతారంటే అవన్నీ దైవలీలలండి అంటున్నాడు. ఇక్కడ చేసే పాపాలన్నీ అంట దైవలీలలంట. నేనన్నాను మంచోడు ఏ ఊరు వెళ్ళినా మంచోడుగానే ఉంటాడు, సొంత ఊర్లో మంచోడును వేరే ఊర్లో దొంగడు ఉంటాడా? మంచోడు ఏ ఊరు వెళ్ళినా మంచోడులాగా ఉంటాడు. దేవుడు పరలోకంలో ఉన్న పరిశుద్ధుడే, భూమి మీదకి వచ్చినా పరిశుద్ధుడిగానే జీవించాలి. అలాగే జీవించాడు యేసుక్రీస్తు. ఆయన లోకంలోనికి వచ్చింది పరిశుద్ధంగానే వచ్చాడు, పవిత్రమైన కన్యక ద్వారా. పురుష బీజం పాప బీజం లేకుండా వచ్చాడు, ఆయన పరిశుద్ధంగానే జీవించాడు. నిజానికి ఆయనకి మరణం చెందదు. మీరు గమనించండి, పాపం వలన వచ్చే జీతం మరణం, పాపం లేకపోతే మరణం లేదు. మరొక విషయం గమనించండి, బలులు దేనికి ఇవ్వాలి, ఎవరి కోసం ఇవ్వాలి? పాపాన్ని బట్టి బలి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తుకు పాపం లేదు కాబట్టి ఈయన కూడా బలి ఇవ్వక్కర్లా. కానీ మన కోసం బలి అయ్యాడు, మన నిమిత్తం మన మరణాన్ని తాను పొందాడు. కాబట్టి ఆయన పవిత్రుడు, మనం రక్షించడానికి తగినవాడు. అపవిత్రులు ఎవ్వరూ మనం రక్షించలేరు. అదవుతుందండి, అపవిత్రులు ఎవ్వరు మనల్ని రక్షించలేరు. కామ క్రోధ మోహ మదమత్సరాలు ఉన్నటువంటి వాడు ఎవడు రక్షకుడు కాలేడు. ఎందుకు? వాళ్ళ బతుకులే బాగాలేవు, వాళ్ళకే రక్షణ అవసరం. ఇంకొకరిని ఏం రక్షిస్తారు? మీకు తెలుసా చాలా అవతారాలు శాప ఫలితమని, వందో యజ్ఞం చేస్తే పైన పోస్ట్ ఎగిరిపోతుంది కాబట్టి ఆ వందో యజ్ఞం చేయకుండా అడ్డుకోవాలి. వందో యజ్ఞం కరెక్ట్గా చేసేసిన భార్య పతివ్రత కాకపోతే డిస్క్వాలిఫై అయిపోతాడు. కాబట్టి భార్య దగ్గరికి భర్త వేషంలో మారు వేషంలో వెళ్ళాలి. ఆ పవిత్రమైన ఆ భార్య వ్యభిచారం చేసేటట్టు చెయ్యాలి. ఎవరు? ఈ దేవుడు. అసలు ఇది ఇప్పుడు ఏంటంటే సినిమాలు స్టోరీలు రాసి సినిమాలు తీస్తున్నారు కాలక్షేపానికి. ఆ రోజుల్లో కూడా చెట్టు చుట్టూరు కూర్చుని కాలక్షేపం కోసం కథలు రాసుకున్నారు. దీంట్లోనేమో నిజమే దేవుళ్ళని మనోళ్ళు పూజిస్తున్నారు. ఇక ఆవిడకి ఎప్పుడైతే ఇతడు భర్త కాదు మోసం చేశాడని తెలిసిందో శపిస్తే ఇప్పుడు ఏ పంది అవుతారమో లేకపోతే రాయి అవడమో ఇలాగేదో జరుగుతుందన్నమాట. వీళ్ళ రక్షకులు చెప్పుకోవడం కూడా సిగ్గండి. ఓ మగోడు ఆడదాని వేషం వేసుకొస్తాడు, డ్యాన్స్ వేస్తామంటే యజ్ఞం చేసేవాడు ఆకర్షింపబడతాడు, మగోడితో వ్యభిచారం చేస్తే పుడతాడు. ఏమండి నల్లబట్టలు పూజిస్తారు కదా వీళ్ళ రక్షకులు. వీళ్ళకి ఆ శరణం అని పాడేది, అలాంటి వాళ్ళు నా శరణి వచ్చేది. కనీస ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే మనం రక్షించాలి అంటే కనీస అర్హత పాపం లేనివాడై ఉండాలి. ఎవరైనా ఒప్పుకోక తప్పదు యేసుక్రీస్తు ఒక్కడే పవిత్రుడు అని. ఏ నామం చూడండి, చేతకంతనమో భార్యను ఎత్తుకెళ్ళిపోతే ఏం చేయలేని పను. అసలు భార్యను కలిగి ఉండడమే తప్పు. అసలు కామం ఉండాలిగా, భార్య ఉండాలంటే మరి కామం ఉన్నవాడు పవిత్రుడు ఎలాగవుతాడు? యేసుక్రీస్తు ఒక్కడేనండి పవిత్రుడు. ఆయన ఒక్కడే మనకు సరిపోయిన వాడు. లోకమంతటికి రక్షకుడిగా పిలువబడ్డానికి ఆయన ఒక్కడే అర్హుడు, ఆయన ఒక్కడే తగినవాడు. అందుకే అందరూ అన్ని వదిలేసి ఏకైక పవిత్రుణ్ణి రక్షించు అని ఆశ్రయించాలి.
ప్రభు పరిశుద్ధత, స్వంత పరిశుద్ధత, సొంత పవిత్రత, నిత్యమైన పవిత్రత యేసుక్రీస్తుకు పాపం చేయగల సామర్థ్యం లేదు. హీ హ్యాడ్ నో కెపాసిటీ టు సిన్. జాక్ పూనన్ అనే ఒక అతను దుర్బోధ చేస్తాడు ఏంటంటే, ప్రభు పాపం చేయగలడు కానీ చేయలేదంటాడు. చేయగలడం అంటే పాపం చేసే సామర్థ్యం ఉండడు. నో, అసలు పాపం పట్ల ఆయన ఆకర్షితుడు కాలేడు. ఎందుకు? పాప స్వభావం లేదు కాబట్టి. ఆయన పవిత్రుడని రాసి ఉంటే పాపం చేయగలన, పాపానికి లొంగిపోగలన సామర్థ్యం ఉందని ఎలా అంటారు? మనకి ఆయనకి తేడా ఏముంది? ఇక మానవుడిగా వచ్చాడు, పాపం లేకుండానే వచ్చాడు. కాబట్టి సైతాను ఆయనను ఆకర్షించలేడు. ఇప్పుడు చూడండి, సైతాను మనల్ని శోధించినప్పుడు మనలో కూడా పాపం చేయగలిగినటువంటి బలహీనత ఉంది కాబట్టి దాన్ని వాడుకుంటాడు వాడు. కానీ ప్రభువును శోధించినప్పుడు ఆయనలో ఆ బలహీనత లేదు, ఆ పాపం చేయగలిగిన, పాపానికి ఆకర్షింపబడగలిగిన స్వభావం లేదు కాబట్టి అసలు ఆకర్షితుడు కాలేడు. ఇప్పుడు చూడండి, ఇనుము దగ్గరకు అయస్కాంతం తీసుకెళ్తే ఆకర్షింపబడుతుంది, టప్పును లాగేసుకుంటుంది. ఈ పేపర్ దగ్గరకో ప్లాస్టిక్ దగ్గరకో నువ్వు ఎంత తీసుకొస్తే మాత్రం స్పందనే ఉండదు. ఇదే జరిగింది యేసుక్రీస్తు విషయంలో. కాబట్టి ఆయన పాపం లేనటువంటి వాడు, ఆయన ఆయన పవిత్రుడు. యోహాను సువార్త 14:30 అన్నాడు, యోహాను సువార్త 14:30, ఇక్కడ మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. అసలు లోకాధికారి అయిన సైతానుతో యేసుక్రీస్తు సంబంధం ఏమీ లేదు అంటున్నాడు. అసలు వాడు శోధిస్తే ఈయన ఆకర్షింపబడడానికి, అప్పీల్ అవ్వడానికి, లేకపోతే కొంచెం ఆయన ఆలోచించడానికి అసలు అవకాశమే లేదు. వాడితో ఆయనకు సంబంధమేమీ లేదు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు చెప్పండి? పవిత్రుడు చెప్పండి. ఆయన పవిత్రుడు. అంతేకాదు, ఆయన నిర్దోషి కూడా. యేసుక్రీస్తు ఎవరు? నిర్దోషి. నిర్దోషి అంటే ఒక భావం ఏంటి అంటే ఇన్నోసెంట్ అని, హామ్లెస్ అని. పౌరుల వలె హాని చేయని వారిగా ఉండండి అంటాడు. హామ్లెస్గా ఉండమంటాడు. పౌరాలు ఎవరికి హాని చేయవు, కనీసం మరొక పక్షికి కూడా హాని చేయవు పౌరాలు. దే ఆర్ ఇన్నోసెంట్, దే ఆర్ హామ్లెస్, హాని చెయ్యనివి. కాబట్టి నిర్దోషి అంటే హాని చెయ్యని వాడు అనే భావం వస్తుంది. పవిత్రుడు అంటే దేవుని పట్ల, నిర్దోషి అంటే మనుషుల పట్ల. యేసుక్రీస్తు ఎవరికీ గాయం చేయలా, ఇతరుల కొరకు బ్రతికాడు ఆయన. ఆయన తిరిగిందంతా ఇతరులకు మంచి చేయడానికే. ఆఖరికి తనకు హాని చేయబోతున్న వారికి కూడా మంచే చేశాడు. ఆయన స్వస్థపరిచాడు కానీ ఎవరికి హాని చేయలేదు. ఆ కోణంలో ఆయనను ఏమంటాం? నిర్దోషి. నిర్దోషి అని. మూడవదేంటి? నిష్కల్మషుడు. నిష్కల్మషుడు అంటే కల్మషం ఏ కోణంలో చూసినా అంటని వాడు అన్నమాట. ఫ్రీ ఫ్రమ్ ఎనీ మారల్ ఆర్ స్పిరిచువల్ బ్లెమిష్. ఆలోచించండి, 33 సంవత్సరాలు భూమి మీద ఈ లోకంలో ఆయన బ్రతికాడు. పాపులతో నిత్యము ఆయన కలుస్తూ ఉండేవాడు. సైతాను 33 సంవత్సరాలు కూడా ఆయనను శోధిస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడు చిన్న మచ్చ, చిన్న డాగు, చిన్న మురికి కూడా ఆయనకు అంటుకోలేదు. ఇది ఎలా సాధ్యమండి? మురికి లోకంలో పాపులతో పాటు ఉంటూనే
చిన్న మురుకు కూడా అంటుకోకుండా ఉండడం, ఇదే యేసుక్రీస్తు యొక్క గొప్పతనం. చిన్న ఉదాహరణ చూడండి. ఒక చెరువు బాగా కుళ్ళిపోయింది నీళ్ళన్నీ, ఏమండి అసలు దగ్గర దగ్గరికి వెళ్తేనే మీకు దుర్వాసన వచ్చేస్తుంది. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉంటున్నారా అనిపిస్తుంది. ఒక ఏరియాకి వెళ్తే మనం నల్లగా ఉన్నాయి నీళ్ళు, పైన అంతా చెత్త పెరిగిపోయి కుళ్ళు గంపు కొడుతుంది. ఉదయం మధ్యాహ్నం సూర్యుని కిరణాలు ఆ మురికి నీళ్ళ మీద పడుతూ ఉన్నాయి, వాటి మెరుపు వాటి ప్రభావం ఏమన్నా తగ్గుతుందా? కిరణాలు పడేది మురికి నీళ్ళ మీదే కానీ మెరుస్తూ ఉన్నాయి. ఆ మురికి నీళ్ళ మీద కూడా ఆ సూర్యరశ్మి, ఆ సూర్యకిరణాలు బంగారు రంగులో మెరుస్తూ ఉన్నాయి, ఏమీ తగ్గలా. అలాగే ఈ పరిశుద్ధుడు అపవిత్రమైన లోకంలో ఉన్నప్పటికీ ఈయన అందం, ఈయన పవిత్రత ఏమీ చెక్కు చెదల్లా. ఇది ప్రభు నిష్కల్మషుడు అంటే అర్థం. సైతానుతో ముఖాముఖిగా ఆయన వాడిని ఎదుర్కొన్నాడు, వాడి శోధనని. కానీ ఒక్క మచ్చ కూడా ఆయనకు అంటలేదు. మనం ఎవరూ అంతగా శోధింపబడలా. సైతాన్ డైరెక్ట్గా వచ్చి మనల్ని ఎప్పుడు శోధించడు. మన స్థాయికి వాడు రాడు, వాడు అసిస్టెంట్లు పంపిస్తాడు, వాళ్ళు సరిపోతారు మనకి. వాడు ప్రభుకే డైరెక్ట్గా శోధన తీసుకొచ్చాడు. ఆయన కనీసం చిన్న మచ్చ కూడా ఆయనకి కలగలేదు. నిష్కల్మషుడు ఆయన. ఒక్క యాజకుడు కూడా అప్పటి వరకు ఇలాంటి నిష్కల్మషుడు మురికి అంటని వాడు ఎవరు లేరు. యేసుక్రీస్తు ఒక్కడే. ఇంకా ఎవరైనా పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన పాపుల్లో చేరలేదు, ప్రత్యేకంగా ఉన్నాడు. అంటే ఈయన వేరే తరగతికి చెందినవాడు అన్నమాట. హీ వాజ్ ఆఫ్ ఎన్ అటర్లీ డిఫరెంట్ క్లాస్. చూడండి, నిజానికి ఆయన ఈ లోకంలో పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడంటే చూడండి ఆయన ప్రత్యేకత ఏంటో. ఆయన నిజానికి ఈ లోకంలో ఉన్నప్పుడు పాపులతోనే తిరిగాడు, పాపులతో కలిశాడు, మింగిలయ్యాడు. ఆయన తల్లిదండ్రులు ఎవరు? పాపులే. ఆయన తమ్ముళ్ళు, ఆయన చెల్లెళ్ళు ఎవరు? పాపులే. ఆయన శిష్యులు ఎవరు? పాపులే. వారందరితో కదా జీవించాడు ఆయన. వారితో కలిసి భోజనం చేశాడు, వారితో కలిసి ప్రయాణం చేశాడు, వారితో కలిసి పనిచేశాడు, వారితో కలిసి దేవుని ఆరాధించాడు. కానీ తన స్వభావం పూర్తిగా భిన్నమైంది, పూర్తిగా ప్రత్యేకమైంది వారి నుండి, అక్కడికి మనం నుండి కూడా. ఇందుకు మనం ఆయనను అత్యధికమైనటువంటి కృతజ్ఞతలు చెల్లిస్తాం, అత్యధికంగా ఆయనను స్తుతిస్తాం. ఎందుకు? ఆయన మనం వంటి వాడు కాదు కాబట్టి. వి గివ్ ద హైయెస్ట్ థ్యాంక్స్ ఫర్ దిస్ రీజన్. అలాంటి వాడు కాకపోయింటే, మనతో కలిసి మనలో ఉంటాడు అయిపోయి ఉంటే, మన మురికి ఆయనకు అంటుకునేటట్టు మనతో పాపం ఏకీభించేవాడు అయ్యి ఉంటే మనం రక్షించగలిగిన వాడు కాకపోను. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. కాబట్టి ఆయన ఎవరో తెలుసా? ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడు. ఎందుకు? పైన చెప్పబడిన నాలుగు కారణాలను బట్టి. ఏంటవి? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. ఈ లక్షణాలను బట్టి ఆయన ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినటువంటి వాడు. యేసుక్రీస్తు ఒకే బలిని అర్పించాడు, అది కూడా తన కోసం కాదు. అయితే మిగతా యాజకులు
27:28 చూడండి, ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించను, కానీ ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన, అంటే ధర్మశాస్త్రం పని అయిపోయిన తర్వాత, అది నివారణ చేయబడిన తర్వాత, దాని స్థానంలో దేవుడు మరి శ్రేష్టమైనటువంటి నిబంధనను ఇస్తూ ఉన్నాడు. ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను, కనుక ఈయన ఆ ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులు అర్పించవలసిన అవసరం గలవాడు కాడు. దినదినం అర్పించక్కర్లా, తన కోసం అసలే అర్పించనక్కర్లా. ఎందుకు? ఈయన సంపూర్ణ సిద్ధి పొందినటువంటి వాడు, ఈయన బలహీనతలు గలవాడు కాడు. ఈయనకు తన కోసం బలి ఇచ్చుకోవలసిన అవసరం గలవాడు కాడు ఈయన. కాబట్టి చూడండి, యేసుక్రీస్తు ఒకే ఒక బలిని అర్పించాడు, అది కూడా తన కోసం కాదు ఇతరుల కోసం. ఆ పనిని ఒకసారే చేశాడు. ఇదేమో సంపూర్ణమైన పని, తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించాను అంటున్నా. ఆ పని ముగిసింది, బలు ఇవ్వాల్సిన పని ముగిసింది, పాపం పరిహారం అవ్వాల్సిన కార్యం ముగిసింది, పూర్తి అయిపోయింది అన్నమాట, ఫినిష్డ్. అందుకని సిలువలో వేలాడితే ఏమన్నాడు ఆయన? సమాప్తమైంది అన్నాడు. అంటే తాను ఎందుకోసమైతే వచ్చాడో, ఏ పాపాన్నైతే తీసివేయడానికి వచ్చాడో, ఏ పాపులనైతే దేవునితో సమాధానపరచడానికి దారి ఏర్పాటు చేయడానికి వచ్చాడో, ఆ పని నెరవేరింది, ముగిసింది, సమాప్తమైంది. ఆ పదానికి అర్థం చెప్పాను నేను, ఇట్ ఈస్ ఫినిష్డ్, లేదా టెటలస్టాయ్ అనే ఆయన అరిచిన ఆ పదాలకు అర్థం ఏంటి అంటే పెయిడ్ ఇన్ ఫుల్ అని అర్థం. అంటే రోమీలు పన్ను కట్టాల్సినటువంటి వాళ్ళు పూర్తిగా పన్ను చెల్లిస్తే రిసీట్ ఇచ్చేటప్పుడు దాని మీద స్టాంప్ వేసేవారు. ఏమన్నా తెలుసా? ఇదే పదం, సమాప్తమైంది, పెయిడ్ ఇన్ ఫుల్, పూర్తిగా చెల్లింపబడినది అని స్టాంప్ వేసి ఇచ్చేవారు. ఇంకేం రుణం లేదు, పూర్తిగా చెల్లించేశారు పన్ను. ఆ పదాన్ని ప్రభు వాడుతూ ఉన్నాడు. ఏ విమోచన క్రయధనంగా అయితే తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు, ఆ విమోచన క్రయధనాన్ని పూర్తిగా చెల్లించేశాడు. మనల్ని విమోచించడానికి కావాల్సింది అంత ఇచ్చేశాడు తండ్రికి, తండ్రి ఉగ్రత అంతా భరించాడు, ముగించాడు ఆయన. కాబట్టి గమనించాను, పరిపూర్ణమైన యాజకుడు పరిపూర్ణమైనటువంటి బలిని ఒక్కసారే నిరంతర పర్యవసానాలు ఉండేటట్లుగా అర్పించేశాడు. ఎ పర్ఫెక్ట్ సాక్రిఫైస్ బై ఎ పర్ఫెక్ట్ ప్రీస్ట్, ఇట్ వాజ్ డన్ ఫర్ ఆల్ టైమ్. పరిపూర్ణమైన బలి, పరిపూర్ణమైన యాజకుడు ఒక్కసారే శాశ్వత పర్యవసానాలు, శాశ్వత ప్రతిఫలం ఉండేటట్లుగా తాను అర్పించాడు. అయితే అంతకుముందు ఉండేటువంటి యాజకులందరూ ఎవరు? 27 చూడండి, ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించను. ఇక్కడ మిగతా యాజకులందరూ ఎవరు? బలహీనతలు గల యాజకులు. వారు చనిపోయేవారు కాబట్టి ఈ విషయంలో బలహీనులు, పాపులు కాబట్టి నీతి విషయంలో బలహీనులు, శక్తి విషయంలో కూడా వాళ్ళు బలహీనులు. అయితే యేసుక్రీస్తు ఎవరు? 25 వచనం ప్రకారం వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడైన ధర్మశాస్త్రం ద్వారా బలహీనులు యాజకులయ్యారు. దాని తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యం, అంటే ఆయన ప్రమాణం చేశాడే, ఒట్టు పెట్టుకున్నాడే, దాన్ని బట్టి నిరంతరం సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించాడు. పాత నిబంధన గ్రంథ యాజకులందరూ వాళ్ళెంత సమర్పించుకున్న వారైనా, వారు ఎంత ఆత్మీయులైనప్పటికీ వారెవరు? బలహీనులే. యాజకులు సేవకులు ఎంత నమ్మకంగా పనిచేస్తున్నా ఎవరు వాళ్ళు? బలహీనులే.
కానీ దేవుడు ప్రమాణం చేసి నియమించినటువంటి యాజకుడు నిరంతరం శక్తిమంతుడు. ఎందుకంటే నిరంతరం పరిశుద్ధుడు, నిరంతరం శక్తి కలిగిన వాడు. అంతేకాదు వారు మనుషులు, ఈయన కుమారుడు. వారు బలహీనత గల మనుషులు, ఈయనెవరు సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడు అంటున్నారు. దేవుని కుమారుడు ఇప్పుడు ప్రధాన యాజకుడయ్యాడు, మనుషులు కాదు ఇక. కాబట్టి మానవ యాజకులకి ఈ దైవ కుమారుడు అనే యాజకునికి ఎంత తేడా ఉందో ఆలోచించండి. ఇక ఆయనే ఆఖరి ప్రధాన యాజకుడు, ఆయనకు వారసుడు లేడు, అక్కర్లేదు. ఈయనే శాశ్వతంగా నివసిస్తున్నాడు. కాబట్టి మనం ఈయన ఆశ్రయించే నిరంతరం రక్షింపబడగలం. పాత ఉడంబడికలో యాజకులకు ప్రత్యేకమైన వస్త్రాలు ఉండేవి, యాజక వస్త్రాలు. విచిత్రమైన కుట్టు పని చేసి అలంకారంగా ఉండడానికి వస్త్రాలు ధరించేవారు యాజకులు. ఏఫోద్ అని ఆ వస్త్రాల మీద ఒకటి ధరించేవారు. దాని మీద రెండు రాళ్ళు ఉండేవి. ఒక్కొక్క రాయి మీద 6 ఇస్రాయేలుల గోత్రాల పేర్లు ఉండేవి. అలా రెండింటి మీద 2 చెప్పిన 12 ఉండేవి. ఏఫోదుకు బంగారుపు చైన్తో ఒక బ్రెస్ట్ ప్లేట్ ఉండేది. దాని మీద ఇస్రాయేలుల పేర్లకు గుర్తుగా 12 ప్రశస్తమైన రాళ్ళు ఉండేవి, ఇస్రాయేల్ 12 గోత్రాలను సూచించేవిగా. కాబట్టి గమనించండి, ఏఫోదు అలాగే ఈ పతకం, దాని మీద 12 రత్నాలు, ఏఫోదు మీదేమో 2 పలకల మీద 2 6 12 గోత్రాల పేర్లు. ఇవన్నీ యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేటప్పుడు ఇస్రాయేలుల పేర్లు దేవుని ఎదుట భరించేవాడు, వారి కోసం విజ్ఞాపనం చేస్తూ. ఓకే, తాను ఎప్పుడు వెళ్ళినా సరే ఇవి ధరించుకునే వెళ్ళాలి. ఎందుకు వెళుతున్నాడు? తను ఒక్కడి కోసం కాదు వెళ్ళేది, ఇస్రాయేల్ పక్షంగా వెళుతున్నాడు. కాబట్టి గమనించండి, ఈ ప్రధాన యాజకుడు సూచన ప్రాయంగా, చిహ్నంగా, గుర్తుగా, సింబాలిక్గా తన గుండె మీద ఇస్రాయేల్ పేర్లు భరించేవాడు, తన భుజాల మీద ఇస్రాయేల్ పేర్లు దేవుని సన్నిధిలో భరించేవాడు. అర్థం ఏంటంటే హృదయం అంటే ప్రేమ, భుజాలంటే శక్తి. సో ప్రేమతో, తన శక్తితో ఇస్రాయేల్ అందరినీ దేవుని దగ్గరకు తెస్తున్నట్టు సూచన అన్నమాట. కానీ తను కాదు, నిజానికి అందరినీ భరించింది. అలా ప్రధాన యాజకుడిగా రాబోయేవాడు భరిస్తాడన్నమాట. చాలామంది యాజకులు ప్రజల పట్ల, ఆగండి, నిజానికి యాజకత్వం అంటే అర్థం ప్రజల పట్ల హృదయం కావాలి, ప్రేమ కావాలి, వారి గురించి దేవుని దగ్గర విజ్ఞాపన చేయడానికి. అంతేకాదు ప్రజల్ని, పాపులైనా సరే వారి పక్షంగా బలి అర్పించి దేవుని దగ్గరకు తేవడానికి వారికి శక్తి కావాలి, భరించాలి, ముయ్యాలి దేవుని దగ్గర. ప్రేమ కావాలి, శక్తి కావాలి, హృదయం కావాలి ప్రేమించడానికి, బలమైన భుజాలు కావాలి వాళ్ళందరినీ మోయడానికి, శక్తి కావాలి. కాబట్టి ప్రేమ కావాలి, శక్తి కావాలి. మరి ప్రధాన యాజకులకు ఉండేదా? ఏమో ఒకవేళ మంచి వాళ్ళు అయి ఉంటే ప్రజల పక్షంగా ప్రేమ ఉండేదేమో, కానీ వారికి పాపాన్ని తీసివేసి దేవుని దగ్గరకు నేరుగా తేగలిగిన శక్తి వారికి లేదు. కానీ మన ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఎందుకు? ఈయనకి ఏ బలహీనతలు లేవు. నిజానికి ఆయన మన వంటి వాడయ్యాడు, మానవుడయ్యాడంటే మన బలహీనతలు ఆయన భరించాడు, లేదా మన వలే శోధింపబడ్డాడంటే అర్థం ఏంటో తెలుసా? పాపం లేని బలహీనతలు కలిగినటువంటి వాడు. మానవ బలహీనతలు ఏంటవి? అలసిపోవడం, అది పాపమా? దప్పిగోవడం, ఆకలి కొనడం, పాపమా? ఇలాంటి సెన్లెస్ ఇన్ఫర్మిటీస్,
అంటే పాపరహిత మానవ శారీరక ఈ పరిస్థితులు ఆయనకు ఉండేవి. అంతేగాని ఆయన ఆత్మీయంగా బలహీనుడు కాడు. నిజానికి ఆయన శిరులో చనిపోబోతూ కూడా గట్టిగా అరిచాడు, బిగ్గరగా పలికాడు, సమస్యలు అనలా, సమాప్తమైంది అన్నాడు అన్నమాట, గట్టిగా అరిచాడు అన్నమాట. మిగతా యాజకుల్లాగానే బలహీనుడు కాడు. మిగతా యాజకులు పోలికగా 12 పేర్లతో భరించి లోపలికి వెళ్ళారు, కానీ ఈయనకు పోలిక కాదు, నిజంగానే శక్తిమంతుడు కాబట్టి నిజంగానే మానవులందరినీ దేవుని దగ్గరకు తేగలిగినటువంటి శక్తితో దేవుని సన్నిధిలోనికి ఆయన ప్రవేశించాడు. కాబట్టి ఆయనకు ఏ ఫోదా అక్కర్లా, ఆయనకి ఈ పథకం అక్కర్లా, ఎందుకు అవి గుర్తులు మాత్రమే. ఈయన నిజమైన ప్రేమ గలవాడు, నిజమైన రక్షణ అనుగ్రహించగల శక్తిమంతుడు. ఆయన పరిపూర్ణంగా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనల్ని పరిపూర్ణంగా రక్షిస్తాడు. ఈయన మనల్ని నిరంతరం రక్షించడానికి శక్తిమంతుడు. కొన్ని విషయాలు చూడండి, ఆయన గురించి ఏం చదువుకున్నాం, మనకు సరిపోయినవాడు. చెప్పండి, యేసుక్రీస్తు ఎవరు? మనకి సరిపోయినవాడు. 25 ప్రకారం మనల్ని సంపూర్ణంగా రక్షించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? శక్తిమంతుడై ఉన్నాడు. ఇంకా చూడండి, రెండు 2:18, తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? సహాయము చేయగలవాడై ఉన్నాడు. శక్తిమంతుడు, సహాయం చేయగలవాడు, సరిపోయినవాడు. చూసారా మన ప్రభు ఎలాంటి వాడు? కాబట్టి ఏం చేయాలి ఈయనని మనం? 3:1 చూడండి, ఈయన ఏం చేయాలి? ఇందు ఉన్న పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. యేసు మీద ఏం చేయాలి? లక్ష్యముంచాలి. ఆయన ద్వారా కనికరింపబడి సమయోచితమైన సహాయం పొందడానికి కృప పొందినట్లు ధైర్యంతో కృపాసన్నతకు మనం చేరాలి. సరే, మనం కొంత అన్వయించుకుందాం. ప్రభు పరిశుద్ధుడు, మనం కూడా ఆయనను పోలి ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉందాం. ఆయన నిర్దోషి, ఎవరికే హాని చేయలేదు, అలాగే మనం కూడా ఎవరికే హాని చేయకూడదు. ఆయన నిష్కల్మషుడు, ఆయనకి మురికి అంటనే వాళ్ళ. యాకోబు భక్తికి నిర్వచనం ఇస్తూ 2 కోణాల్లో చెప్తున్నాడు. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తను తాను కాపాడుకొనుటయునే. దేవుని ఎదుట, తండ్రి ఎదుట తగిన భక్తి ఏంటంట? తల్లిదండ్రులు లేని వారు విధవరాండ్రని వారి ఇబ్బందిలో పరామర్శించడం, ఇహలోక మలిను మనకు అంటకుండా మనల్ని మనం కాపాడుకోవడమే భక్తి అంటున్నాడు. అంటే పాపం అంటుకోకుండా నిష్కల్మషంగా ఉంటూ చెడు చెయ్యకుండా ఇతరులకు మంచి చేయడం అన్నమాట, కీడు చేయటం అని మేలు చేయడం అన్నమాట, ఇదే భక్తి అంటే. ప్రభువుని పోలి మనకు నిష్కల్మషులుగా ఉందాం, అంతేకాదు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉందాం. మరి పాపలోకంలోనే ఉండాలి కదా. చాలామంది హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయి ఇక్కడెక్కడ నీతిగా బ్రతకలేమని హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయి ఏ శోధనలో లేని, అసలు మనుష్య సంచారమే లేని అక్కడ ఋషులుగా మేమేదో నీతిగా నిష్ఠగా బ్రతికేస్తున్నాం అంటారు. అది కాదు గొప్ప. ఒకసారి మేము క్రింద ఇంట్లో ఉన్నప్పుడు నార్వే నుంచి ఒక బోధకుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన బయటికి తీసుకెళ్తా
ఇంటికి తాళం వేస్తున్నాం. మేము బయటకు వెళ్తాం, బయటకు వచ్చిన తర్వాత ఇంటికి తాళం వేస్తున్నాం. మనం తాళం వేసినా మనకి ధైర్యం సరిపోతుంది, ఒకసారి లాగి చూస్తాం కదా, లాగి చూస్తున్నాం. ఆయన అన్నాడు, మీ ఇంటికి తాళాలు వేస్తారా అన్నాడు. ఆశ్చర్యంగా అడిగాడు ఆయన. అంతకంటే ఆశ్చర్యంగా నేను అడిగాను, మీరు ఎగిరా అని. తాళాలు వేయడం గురించి ఆశ్చర్యంగా అడిగితే మనకు వింతగా ఉండదా? మేము వేయమన్నాడు ఆయన, మాకు వేయాల్సిన అవసరం లేదన్నాడు. కాలిఫోర్నియాలో ఒక ఏరియాలో మేము ఉన్నాం, ఎస్పినోసస్ ఇంట్లో. వాళ్ళు ఇంటికి తాళం వేయరండి, నైట్ అంతా కూడా తాళం వేయరు, పగలంతా వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తాళం వేయరు. అంత సేఫ్ అన్నమాట ఒక ఏరియా, అంత అన్ని చోట్ల కాదు ఒక ఏరియా. నేను అప్పుడు అనుకున్నాను, చచ్చా ఇండియా ఇంతే, ఇక్కడ బ్రతకలేము నీతిగా. తాళాలు కూడా వెయ్యక్కలేని పరిస్థితి అంట స్కాండినేవియన్ కంట్రీస్ అంట, నార్వే, డెన్మార్క్, స్వీడన్ ఇలాంటివి. అక్కడ ఉండొచ్చు హాయిగా అనుకున్నాం. దేవుడు ఒకటేసి అన్నాడు, పట్టపగలు కాదు దీపం వెలిగించాల్సింది, కటిక చీకట్లో దీపం ఎక్కువ అవసరం అన్నాడు. అప్పుడు అర్థమైంది, నీతిగా బ్రతకడం, అందరూ మంచిగా ఉన్న చోట మంచిగా బ్రతకడం గొప్ప కాదు. లంచం ఇవ్వండి పని జరగదు, నువ్వు ఇవ్వకుండా పని చేయించుకోవాలి. నాలుగుసార్లు తిరిగిన పర్వాలా, ఎక్కువ అక్రమం ఉన్న చోట నువ్వు క్రమంగా ఉండడమే నీతి. పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడంటే అర్థం, పాప లోకంలోనే ఉంటున్నాడు, పాపులతో భోజనం చేస్తున్నాడు, పాపులతో ప్రయాణాలు చేస్తున్నాడు, పాపులతో పని చేస్తున్నాడు, కానీ వారి పాపంతో ఏకీభించట్లా. అందుకనే పౌలు కొరింథీయులకు వ్రాస్తూ మొదటి పత్రికలోనేమో, అంటే తను ఇంతకుముందు ఇంకొక పత్రిక వ్రాసి ఉంటాడు, చెడ్డ వాళ్ళతో స్నేహం చేయొద్దు అన్నాడు. అయితే తాను రాసిన పత్రికలో మొదటి పత్రికలోనే అంతకుముందు రాసిన పత్రిక గురించి మాట్లాడుతూ నా భావం ఇది అంటున్నాడు. చూడండి మొదటి కొరింథీ 5:9 నుంచి, మొదటి కొరింథీ కొరింథీ పత్రిక 5:9 నుంచి, జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలు మీకు వ్రాసి ఉంటిని. అంటే ఇది ఫస్ట్ కొరింథియన్స్ కదా, ఇంతకుముందు రాశానంటున్నాడు. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకుని వారితోనూ, విగ్రహారాధకులతోనూ ఏమాత్రమూ సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకం నుండి వెళ్ళిపోవలసి వచ్చింది కదా. ఇప్పుడు బస్సులో ప్రయాణం చేస్తున్నారు, పక్కన తాగుబోతూ సాంగత్యం చేయద్దని పక్కన ప్రయాణం చేయడానికి కూడా కూర్చోకూడదా? అలా అయితే మనం లోకంలోనే బ్రతకలేం. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనను, జారుడు కానీ, లోభి కానీ, విగ్రహారాధకుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ, అయ్యో నేను అట్టివానితో సాంగత్యం చేయకూడదు, భుజింపకూడదని మీకు వ్రాయిచ్చున్నాను. వెలుపుల వారికి తీర్పు తీర్చిన నాకేలా, వెలుపుల వారికి దేవుడే తీర్పు తీర్చును కదా, మీరు లోపల వారికి తీర్పు తీర్చేవారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలువేయు. కాబట్టి విశ్వాసులలో జారుడు, లోభి, విగ్రహారాధికుడు, తిట్టుబోతు, త్రాగుబోతు, దోచుకునేవాడు అలాంటి వారితో సాంగత్యం చెయ్యొద్దు అంటున్నారు. కాబట్టి ఈ లోకంలో ఉంటున్నాం, ఈ లోక అపవిత్రతతో దేవుడు నమ్మామంటూ కూడా అక్రమంగా నడుచుకున్న వారితో సాంగత్యం చేయకుండా, వారితో ఏకీభవించి వారి వంటి వారు కాకుండా, ఈ లోకంలో ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు, చదువు, సంసారం, నివాసం ఇవన్నీ ఉంటున్నప్పటికీ మనం ప్రత్యేకంగా జీవించాలి. కొమ్మర పురుగు మట్టిలోనే తిరుగుతుంది, ఏంటో తెలియదు దానికి, ఏ మట్టి అండు కదా. తామరాకు నీళ్ళలోనే ఉంటుంది, నీళ్ళు దాని మీద ఉండేది, ముంచేది, పడవలు, ఓడలు సముద్రంలోనే నడుస్తాయి, కానీ సముద్రపు నీరు దాంట్లో రాకుండా జాగ్రత్త పడతాయి. ఈ లోకంలో జీవించాలి, కానీ లోక వ్యవస్థ, చెడుగు నటన, ఈ లోభత్వం, ఈ కామాతురత, ధనాపేక్ష, ఈ పూజలు, ఈ అజ్ఞానం,
తర్కాలు ఇవి మనలోకి రాకుండా ప్రత్యేకంగా ఉందాం. మన ప్రభు మనకు చాలినవాడు. ఈయనలాంటి ప్రధాన యాజకుడు మనల్ని తండ్రి దగ్గరకు మహిమ దగ్గరకు తేగలినవాడు ఈ లోకంలో ఇంకెవరు లేరు. మనకు సరిపోయినవాడు ఉండగా ఆయనను బట్టి మనం ధైర్యంగా ఉందాం, బలమైన ధైర్యంతో ఉందాం, నిశ్చలమైనటువంటి నిరీక్షణతో ఉందాం. యేసుక్రీస్తు చాలును. ఈ నిరీక్షణతో మనం ఏ నామం వైపు చూడకుండా, ఏ పూజల వైపు తిరగకుండా ప్రభును ప్రేమిద్దాం, ప్రభును వెంబడిద్దాం, ఆయననే లోకానికి చాటుదాం. ప్రభు మీకు స్తోత్రాలు. మేము ఎక్కడెక్కడ మిమ్మల్ని పోలి నడవలేకపోతున్నామో ఆ విషయాలు మమ్మల్ని సరిచేయండి. మీరు పవిత్రుడు. మిమ్మల్ని చూసినప్పుడు మిమ్మల్ని పోలి ఉండబోతున్నాం. ఈ నిరీక్షణ పెట్టుకున్న మేము మమ్మల్ని మేము పవిత్రులుగా చేసుకుంటామన్నారు. ఎలాగో మేము మీకులాగా ఉండవలసిన వారమే కాబట్టి ఈ లోకంలో ఉండగానే